డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లిస్టు పెరుగుతోంది. ఇప్పటి వరకు 15 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. 19వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో ముగ్గురు హీరోయిన్లు ఉండడం సంచలనంగా మారింది. తీగలాగితే డొంక కదులుతోంది. కెల్విన్ బ్యాచ్ ను ఎంక్వైరీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతుంది. సినీ ఇండస్ట్రీతో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దాదాపు 30 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్నట్లు గుర్తించిన అధికారులు బుధవారం 10 మందికి నోటీసులిచ్చారు. ఇక ఇవాళ మరో 6 విచారణకు రావాలంటూ తాకీదులిచ్చారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుల కాల్ డేటా ఆధారంగా టాలీవుడ్లో మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నోటీసులిచ్చిన వారి పేర్లు అఫీషియల్గా బయటకు రాకున్నా ఆనవాళ్ల ఆధారంగా ఫలానా వాళ్లే అని స్పష్టమవుతోంది. టాప్ డైరెక్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఒకప్పుడు వరుస హిట్లిచ్చిన మాస్ హీరోకు కూడా నోటీసులిచ్చినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్లు, ఒక పెద్ద నిర్మాతకు కూడా ఎక్సైజ్ అధికారులు తాకీదులిచ్చారు. ఓ సింగర్, మరో ప్రముఖ నటుడి సోదరుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలడంతో విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. ప్రస్తుతం సెకండ్ హీరోగా కొనసాగుతున్న ఓ నటుడు చైల్డ్ ఆర్టిస్టుగా చేసి కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన మరో యాక్టర్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. సినీ పరిశ్రమలో మత్తు పదార్థాల వాడకందారుల సంఖ్య పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా నోటీసుల వ్యవహారం టాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది.